ఏమైనా సంతోష్ వస్తానో రాలు అన్న వస్తానా నువ్వు తిడతావని నేనేం తిడతాపై నేను బలిచినా నీలేక అన్న అట్లా మాట్లాడ బలిచినో కొడక నువ్వు ఏమనుకుంటున్నావు తమాషాలు చేస్తున్నావా అది అదేందన్న అట్లా అంటారు ఏ నేను వచ్చినా అంటే కాల్ చేసి నరకేస్తా కొడక నువ్వు ఫ్రెష్ లో ఉండదు కనబడదు నమ్మకటా ఎందుకన్న ఏమైనా అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా రికార్డ్ చేయను ఇది అంటే ఎందుకు కొడక తమాషాలు చేస్తున్నావా ఎందుకన్న ఏమైనా ఏమైనా అది ఏం కాలేదే వచ్చి మాట్లాడి కదా నువ్వు మొగడు కావా నువ్వు ఆడిపట్టుడవా అన్న అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా ఏ మాట్లాడకం కాదు ఇంటికి వచ్చి నరకేస్తా కొడక ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడక ఏడు నువ్వు చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా అది అట్లా మాట్లాడదు పద్ధతి కాదు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తానో మంచితనంగా రాలేకపోతే నేను వస్తా ఏడు నువ్వు చెప్పు అన్న ఎందుకంటే భయపెడుతున్నా అన్న భయపెట్టడం కాదు సూటిగా చెప్తున్నా నిన్నేమో నీవు తాతగానికి ఏం భయపడతారా నీకు తాతగానోడు నువ్వు ఏమైనా నీకు ఏమైంది ఇట్లా కలగుందా నిశ్చయం రాయనీకి అనుకున్నా ఎట్లా అనుకుంటున్నా ఏం ఏం రాసిన అన్న నేను రాసిన తప్పు చూపి తప్పురా కదా మాట్లాడతా నేను కాదు సమాచారం చేయక అని చెప్తున్నా అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ రికార్డ్ చేయకుండా నువ్వు రికార్డ్ చేయి రికార్డ్ చేసి పోలీసు పెట్టు ఎస్పీ పెట్టు డీజీకి పెట్టు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న భయపెట్టడం కాదు చెప్తున్నా నేను భయపెడతలేదు సూట్ చేసి చెప్తున్నా నువ్వు రా అని చెప్పి నేను వస్తా చెప్తున్నా ఇప్పుడు కాదన్నా ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవు రాదు జాతీయ అమ్మని దండించుకొని నువ్వు ఎవడెవరు నా మీద నా పేరు పెట్టి రాయనికే అన్న అందరు టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళంతా పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కదా ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఇంకా బీపీ లేకపోతే తప్పు రాదు నువ్వు రా నేను వస్తా అన్న నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా నీవు ఫాల్తుగానే బెదిరిస్తా నేను నా లెవెల్ నుండి బెదిరిస్తా అన్న అన్న నువ్వు అంటే గౌరవం అన్న కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా రాసేది నువ్వు రాసేదే ఉన్నా ఇప్పుడు నేను ప్రెస్ నీ సాక్షి దగ్గరికి నీ ఎండి దగ్గరికి వస్తా సాంఖ్య దగ్గరికి వస్తా మాట్లాడతాను ఇప్పుడు నువ్వు చేసే తడికలతో నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం లీస్ట్ ఎవరు ఎవరు చేసిన అంటే కాదన్న ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్యాయాల అక్రమాలు బయటకు తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావు అన్న నువ్వు రాయే నువ్వు సమాజం తెలియదు అండి నువ్వు రాను ఎందుకన్నా ఇప్పుడు ఫోన్ లోనే తిడుతున్నావు వస్తాయి కదా కాదన్నా నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు చెప్పు నాకు అంతే